వెళ్ళిపోరా, నువ్వు కోరుకుంటుంది నీకు ఆయుక్షీణం, అసాధ్యం, తప్పు, పోరా. పుట్టుమూగా పట్టుపాన్పులపై నీ పాగా తుడిచేయి, మయూకాదేవిని నీ మనసు నుంచి తుడిచేయి. తన గాలి తాకితేనే చాలని ఎన్నో గ్రామాలు చూస్తున్నాయి. నువ్వెంత తప్పు, వెళ్ళిపో. ఏం చేయగలవురా, ఒక్క పదం కూడా పలకలేని వాడివి, కోటలో పనివాడివి. ఆంతరంగిక మందిరం దాటి బయటకు రాని అందం ఆమెది. ఏం చేయగలవురా, కనీసం పేరైనా, ఆమె పేరైనా పలకగలవా? ఏం చేయగలవురా, ఏం చేయగలవు? రక్తం కాళ్ళపై పట్టడంతో అఘోరా వాణ్ణి శిష్యుడిగా స్వీకరించాడు. తను కోట దాటితేనే నీ కోరిక తీరేది, అదమరిచి అర్ధరాత్రి వస్తేనే అనుభవించగలవు. నా మంత్రశక్తి మాత్రమే అది చెయ్యగలదు. ఆ మంత్రం పలికితే పంచభూతాలు పరవశించాలి, ఆత్మలు ఆర్తనాదం చెయ్యాలి. ఆ మంత్రం నువ్వు పలకాలి, నేను పలికిస్తా.
చిన్నప్పా, ఏమైనావురా? ఎవరు నీ గురించి అడిగినా తెలియదు అంటా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళావు? ఏమైందిరా, ఒంట్లో ఏమైనా బాగలేదా? నువ్వు చెప్పేది అసలు అర్థం కావట్లేదురా. ఏమైందో చెప్పరా. జమీందారిని సేవకురాలా? మరి ఏంట్రా మయూకాదేవి? రే మయూకాదేవి గారా? తప్పురా చిన్నప్ప, మనం ఈరోజు నాలుగు ముద్దలు తింటున్నామంటే ఆ నరసింహరాజు గారు చలవలేరా? తప్పురా చిన్నప్ప, అన్నం పెట్టిన చేతికి అన్యాయం చేయకూడదురా. ఒరే చిన్నప్ప, అయినా నీ వల్ల ఎలా అవుతుంది అనుకున్నావురా? మంత్రగాడ, అయినా వాడు నీకెలా తగిలాడురా? అసలు నువ్వెలా మంత్రాలు చదువుతావురా? వాళ్ళు సీతారాములు లాంటి వాళ్ళరా, వాళ్ళని ఏం చేయకురా. ఇవన్నీ మానుకోరా చిన్నప్పా.